ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి సమీపంలో శ్రీ వెంకటేశ్వరుడు కళ్యాణ వెంకటేశ్వరుడే అవతరించి అనుగ్రహిస్తున్న క్షేత్రం శ్రీనివాస మంగాపురం. ఈ క్షేత్రంలో స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ స్వామివారి ఉత్సవమూర్తి సర్వభూపాల వాహనంపై విహరించనున్నారు. ఆ వైభవాన్ని ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం. గోవిందా గోవిందా, తులసీ వనమాల గోవిందా గోవిందా,
శ్రీ వెంకటాద్రి నిలయ కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. సకల దేవతా సార్వభౌముడు శ్రీ వెంకటేశ్వర స్వామి. దేవదేవుడు కలియుగంలో వెంకటాచలంపై ఆవిర్భవించిన తన విభూతిని అనేక క్షేత్రాల్లో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందులో ఈ శ్రీనివాస మంగాపురం అత్యంత ప్రధానమైనటువంటి కేంద్రం. ఎందుకంటే కళ్యాణదీ తీరంలో స్వామివారు ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుల్ని పరిరక్షించాలి అని చెప్పి సంకల్పించి ఆయన ఆ అమ్మవారితో పాటు దీక్ష పూనినటువంటి క్షేత్రం. కళ్యాణానంతరం స్వామివారు పసుపు గుడ్డలతో 6 నెలల కాలం ఇక్కడ వసించారు. ఆ నివాస సమయంలో సకల దిక్పాలకుల యొక్క రక్షణకు ఆయన కలియుగంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన ఎందుకు అవతరిస్తారు? స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, ధర్మాన్ని స్థాపించడానికి, తదితరమైనటువంటి దాన్ని తొలగించడానికి. ఈనాడు స్వామి వంశీ మనోహరుడై కాళీయ మర్దనుడై ఆ కస్తూరి నామంతో దివ్య సుందరమూర్తిగా అనేకమైనటువంటి సుమధామముల మధ్య కళ్యాణ వెంకటేశ్వరుడై ఉభయ దేవేరులతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఒక పువ్వు కోవెలలా ఈ సర్వభూపాల వాహనం మనకు ఈనాడు సాక్షాత్కరిస్తూ ఉన్నది. ఇలా తిరుమాడ వీధులలో సమస్త రాజలాంఛనాలతో జరిగేటువంటి ఈ వాహన సేవను దర్శించాలి అని ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నారో అటు భాగవతులు, ఇటు సేవానురక్తి కలిగినటువంటి వాళ్ళు. వారు కూడా మంచి వేషధారణం చేసి స్వామివారికి రాజోచితమైనటువంటి ఛత్రజామరాదులు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ యొక్క వనమాలి మరి తన యొక్క ముఖారవిందాన్ని భక్తకోటికి దర్శింపజేస్తూ తన సజీవ నేత్రాలతో నిఖిల లోకాల్ని రక్షిస్తూ ఉన్నారు. వజ్ర వైఢూర్యాలు పొదిగినటువంటి కనకాభరణాలు, శోభాకరాలైన గజమాలలు స్వామి అవి అలంకరించుకున్నాడు అనటం కన్నా అవి స్వామివారికే అలంకారమయ్యాయి అనడం సాధారణం. స్వామివారి చేరినటువంటి ఆ యొక్క గజమాలన్నీ కూడా అవి స్వామివారి వల్ల గొప్ప సుమధామములుగా విరాజిల్లుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి సేవ శ్రీకారం చుట్టుకున్నది. శ్రీదేవి భూదేవి సమేతులైనటువంటి స్వామి అష్ట ఐశ్వర్యాలతో కూడినటువంటి ఈ వాహన సేవను పొందుతూ ఉన్నారు. శ్రీదేవి చెంచల. ఆమె ఆ యొక్క స్థిరత్వము అనేటువంటిది లేకుండా అనేక లోకాల్లో సంచరిస్తూ అక్కడ భక్తుల్ని కాపాడుతూ భగవంతుని యొక్క విశ్వాసాన్ని పొందినటువంటి వారికి వెనుబలమై నిలుస్తుంది. భూమాత కర్మకాండలు ఇత్యాదులు చేయటానికి స్వామివారికి ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా భక్తుల భాగవతుల అందరి యొక్క ఇష్టాలని పూర్తి చేసి స్వామికి అనుసంధానం అయ్యేట్లుగా చేస్తూ ఉంటుంది. అటువంటి శ్రీమన్నారాయణుడు ధర్మస్వరూపుడు, ధర్మాన్ని కాపాడేటువంటి విశిష్ట దైవతో అధర్మవర్తన లేనటువంటి వారిని శిక్షించి, ధర్మమార్గ ప్రవర్తన లేనటువంటి వారిని రక్షించి యుగయుగాల ధర్మాలని కాపాడటమే వ్రతంగా కలిగినటువంటి వాడు. ఈనాడు కాళీయమర్దన స్వరూపుడుగా కనిపిస్తూ ఉన్నాడు అని అంటే విషకిల్బిషమైనటువంటి ఆ యొక్క పాపాలన్నిటినీ కూడా తన పాదముద్రతో తొలగిస్తున్నాడు. నిజానికి కాళీయుణ్ణి ఆయన శిక్షించాడా లేకపోతే ఆయన రక్షించాడా అంటే �క రకంగా రక్షించాడు. అప్పటి వరకు ఒక రథంలో ఉండి ఎప్పుడు విష్ణు సేవానురక్తుడైనటువంటి గరుడాళ్ళవారులు తాను బయటికి వస్తే చంపివేస్తాడు అనేటువంటి భయంతో ఆయన బంగారు రెక్కల ఘాతానికి ఆ యొక్క ఖేదితుడైనటువంటి కాళీయుడు భయపడుతూనే బతికాడు. ఒక్కసారి స్వామివారు వచ్చారు, ఆయన తలపైన తన పాదాన్ని వేశారు. రేఖామయధ్వజ సుధా కలశాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై భవ్యైర్ అలంకృతదలో పరతత్వచిహ్నై శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
ఆయన యొక్క శ్రీచరణ ముద్రితమైనటువంటి కాళీయుడు తర్వాత రమణక ద్వీపానికి వెళ్ళాడు, భూమండలం అంతా సంచరించాడు. మరి గరుడు అంతకుముందు బంగారు రెక్కలతో కొట్టాడు కదా గర్విడితుడు అయినటువంటి ఆ కాళీయుడిని, మరి ఆయన కష్టం కలగలేదా గరుడుల వల్ల అంటే, ఎప్పుడైతే స్వామి సేవానురక్తుడే ఆయన పాదముద్ర నెత్తిన దాల్చాడో అప్పటి నుంచి ఇంకా కష్టాలు ఎక్కడుంటాయి కనుక ఆయన వాడిని అనేటువంటి ముద్రలను వేసుకున్నటువంటి వాళ్ళకి ఎప్పటికీ రక్షణే మిగులుతుంది. అది ఆ కాళీయుణ్ణి నిగ్రహించడంలో లేదా అనుగ్రహించడంలో ఉండేటువంటి స్వారస్యము. అందుకే మనం కూడా భగవంతుని వారం అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి లాంఛనములతో ఆ యొక్క లోకంలో సంచరిస్తూ ఉంటే ఆ శ్రీ మహావిష్ణువు వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన యొక్క సేవకుల వల్ల కానీ ఎటువంటి ఆపద మనకు రాదు. ఈ సర్వ భూపాల వాహనంలో వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ సర్వ గీర్వాణ వరులు అందరూ కూడా ఆయన్ని ఆశ్రయించి సేవించి తరిస్తూ ఉన్నారు. ఆ యొక్క శ్రీనివాస మంగాపురం యొక్క ఆ సౌధం ఎలా ఉంటుందో స్వామివారి యొక్క ఈనాడు ఆ పుష్పమయమైనటువంటి ఆ సర్వభూపాల వాహనం కూడా అంత మనోహరంగా కనిపిస్తూ ఉన్నది. సత్యవ్రతులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ స్వామిని దర్శించి ఆనందిస్తూ ఉన్నారు. అయ్యా ధర్మస్థాపనకే నీవు ఉన్నావు అని చెప్పి ఆళ్వారులు పాడినటువంటి పాశురాలను ఆ శ్రీ వైష్ణవ శిరోమణులు అనుసంధానం చేస్తూ ఉన్నారు.
నహి పాలన సామర్థ్యం ఋతే సర్వేశ్వరం హరిం స్థితం స్థితౌ మహాప్రాజ్ఞ భవత్యన్యస్య కస్యచిత్. సర్వేశ్వరుడైనటువంటి శ్రీనివాసునికి తప్ప జగత్పాలన సామర్థ్యం మరి ఇంకెవరికి ఉంటుంది అని చెప్పి శ్రీ విష్ణు పురాణం అన్ని ప్రశ్నించింది. ఏతదఖిలంబునకు ఈశ్వరుండే సకల భూతములలో తా పొదలువాడితడు అని తాళ్లపాక అన్నమాచార్యులు వారు సంకీర్తనం చేశారు. సమస్త విశ్వానికి కూడా ప్రభువై సర్వ ప్రాణికోట్ల యొక్క అంతరంగాల్లో వర్ధిల్లేటువంటి పరమాత్ముడు ఆయనే. ఆ గోపాంగనల మెరుగులీనేటువంటి పయ్యదలపై కనిపించేటువంటి కస్తూరి పరిమళం, అలాగే మునుల యొక్క శ్రేష్టమైనటువంటి ధ్యానములనేటువంటి మేడల్లో ప్రకాశించేటువంటి సుజ్ఞాన దీపం, అలాగే జలది కన్యాపాంగ మెరుగులీనేటువంటి ఆ యొక్క గుబ్బెతలు కలిగినటువంటి లక్ష్మీదేవి యొక్క చూపులలో కలిసి వెలిగేటువంటి కాటుక కూడా ఆయనే. చతుర్ముఖముని ముఖాలనేటువంటి సముద్ర మధ్యం నుండి తేలినటువంటి వేదములనేటువంటి పరమామృతము ఈ శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఆయన కళ్యాణ వెంకటేశ్వరుడు గనక కస్తూరి నామంతో బుగ్గన చుక్కతో అలా విరాజిల్లుతూ ఉన్నాడు. భువనస్య గోప్తా విశ్వాధిపః అని చెప్పి కీర్తిస్తూ ఉన్నది శృతి. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంభరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమ్మున తేజరిల్లు హరికిం తత్వార్థినై మృక్కెదన్. ఆ నల్లని కన్నుల స్వామి ఎందుకు ఆయన కళ్ళు నల్లగా మారిపోయాయి అంటే, కాటుక కన్నులు కలిగినటువంటి గోపికల యొక్క చూపులలో ఆ కన్నులు ఉన్నాయి, లేకపోతే ఆయన తెల్లని కన్నుల దేవుడే. అమృతంలా మృత్యురహితమైనటువంటి స్థితిని సమస్తానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని ఈనాడు వాహనస్థానీయులయ్యారు దిక్పాలకులు, సకల భూపాలకులు కూడా. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిద్ ఆత్మానమాత్మన. ఋషులు ధ్యానయోగం చేత ఆ పరమాత్మను దర్శిస్తూ ఉంటారు. అటువంటి స్వామి ఈనాడు ఒక అర్చామూర్తిగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఈ శ్రీనివాస మంగాపురంలో భక్తకోటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. శ్రీమత్ పద్మావతీనాథం శేషశైలనికేతనం కలికల్మషహర్తారం వందే శ్రీ వెంకటేశ్వరం. ఆయన్ని సంకీర్తనాది ఉపాయాలతో భజించాలి అని చెప్పి ఈనాడు వేలాదిగా భక్తులు ఈ శ్రీనివాస మంగాపురానికి తరలి వచ్చారు. చీటికి మాటికి చావుకి గురి అవుతూ పరాభవాలతో నిండినటువంటి హృదయంతో ఉండి లోకంలో దుఃఖం అనుభవించేటువంటి వారికి అయ్యా దిక్పాలకులే వచ్చి సేవిస్తూ ఉన్నారు కనుక ఐహిక ఆముష్మికమైనటువంటి ఉత్తమగతికి సాధనమైనటువంటిది ఈ శ్రీ వెంకటేశ్వరుని భక్తి ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈ వాహన సేవ ఈనాడు భక్తులకు చాలా సులభమై అందుతూ ఉన్నది. దీనులు కాపాడటమే దేవుని యొక్క కర్తవ్యం, ధీరులని కాపాడటం కాదు. ఎవరైతే ఈ లోకంలో దీనంగా ఆపదల పాలై ఆయన్ని ప్రార్థిస్తారో వారందరినీ రక్షించినటువంటి వాడు. శృతి స్మృత్యాదులలో వర్ణింపబడినటువంటి పరమాత్మయే ఈనాడు సర్వభూపాల వాహనంపైన ఆయన సందర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. నిత్యుడై ఉండి సత్యస్వరూపుడై ఉండి ప్రత్యక్షమై అర్చావోప్తారంగా వెలుగొందుతూ ఉండేటువంటి ఆ శ్రీనివాసుడు బ్రహ్మాది దేవతలంతా కూడా అన్వేషిస్తే లభించేటువంటి వాడు. ఈనాడు ఆ యొక్క చెక్క భజనలతో మధురాతి మధురంగా గోవిందనామాలతో ఎలా కీర్తిస్తున్నారో చూడండి. ఇది భక్తి. భక్త్యా జ్ఞేయం సత్యే ప్రతిష్ఠిత కృష్ణ సత్యమస్మిన్ ప్రతిష్ఠితం సత్తా సత్యేచ గోవింద తస్మాత్ సత్యం సతామ్మత. జీవుడు సత్యాన్ని తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి గుర్తెరిగి తమదైనటువంటి కర్తవ్య నిర్వహణం చేయాలి. వంశీ మనోహరుడైనటువంటి స్వామి ఆయన యొక్క శరీరమందే ఈ యొక్క సమస్త భువనాలు జన్మించాయి. ఆయన యొక్క దేహమందే ఇవన్నీ కూడా తిరిగి ప్రళయంలో నిలీనమవుతూ ఉన్నాయి. ఈ చరాచర సృష్టి అంతా ఆయనకి దేహమై విరాజిల్లుతూ ఉన్నది. మనకు వెలుగునిచ్చేటువంటి
సాయంకాలం ప్రాత సంధ్యలలో ఉండేటువంటి ఆ సూర్యచంద్రులు ఆయనకి నేత్రములు. సర్వజీవులలో అంతరాత్ముడై ఆయన ఉన్నాడు. ఆయన యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహమే చైతన్యమై ఇందరిని ఇలా భజనలు, కోలాటాలు, తాండవాలు ఇవన్నీ చేయిస్తూ ఉన్నది. భూమి, ఆకాశము, ఏ దేవదేవుని యొక్క పాదయుగ్మము, ఏ స్వామి యొక్క పాదములకు తుది, కేశముల యొక్క తుది అంతము లేనివిగా ఉన్నాయో, ఈ మహావాయువులన్నీ కూడా ఏ స్వామి యొక్క నిట్టూర్పులో పరమ భాగవతులైనటువంటి ప్రహ్లాదుడు, నారదుడు, పుండరీకుడు, వ్యాసుడు, పరాశరుడు, అంబరీషుడు, శుకుడు, విభీషణుడు ఇత్యాదులు అందరూ కూడా నిరంతరము చిరంజీవులే ఆరాధిస్తూ ఉంటారో, అటువంటి సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఈనాడు సర్వభూపాల వాహనంపైన ఈ యొక్క శ్రీనివాస మంగాపురంలో భక్తకోటికి అనుగ్రహాన్ని పంచుతూ ఉన్నాడు. సయేవ కాలే భువనస్య గోప్తా విశ్వాధిపః అని శృతి చెబుతూ ఉన్నది. లోకములు రక్షించేటువంటి లోకపాలకుడు ఎవరు? ఆయనయే. సబ్రహ్మ సశివ సేంద్ర సోక్షర పరమస్వరాట్ సయేవ విష్ణు సప్రాణ సకాలోగ్ని సచంద్రమాహ. కైవల్యోపనిషత్తు సకల దేవతామూర్తిగా ప్రతిపాదన చేస్తూ ఉన్నది శ్రీనివాసుణ్ణి. కనుక ఆ పరబ్రహ్మమైనటువంటి ఆ శ్రీవెంకటేశ్వరుణ్ణి ఈనాడు ఆశ్రయించారు. కాబట్టి సకల సృష్టి ఆయన యొక్క దేహమే. కడకు ఇదంతా కూడా లయమయ్యేది ఆ దేవదేవుని ఎందే. సృష్టి స్థితిలయలకు కారణమై ఆత్మభవుడైనటువంటి పరమాత్మయే ఈ కోలాటాలు, ఈ చిలక నృత్యాలు చేయించేటువంటి దానికి చైతన్యమై ఉన్నాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యయిదం స్వయం యోస్మాత్ పరస్సాచ్చ పరస్తం ప్రపద్యే స్వయం భువం అని చెప్పి మనకు ఉపనిషత్తులు, భాగవతము ఇత్యాది గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఆయనను చక్కగా కీర్తించినటువంటి వారు అందరూ కూడా ధన్యులయ్యారు. ఆయన ఎక్కడుంటాడు అని అంటే ఆయన ఉండనటువంటి స్థలమే ఉండదు. అణోరణీయాన్ మహతో మహీయాన్, ఆయన అణువునందు అణువుగా, తరువాత బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడుగా ఆయన ప్రతిభాసం అవుతూ ఉంటుంది. చావు పుట్టుకలతో ఉండేటువంటి ఈ సంసార చక్రంలో పరిభ్రమించేటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికే ఆయన అర్చామూర్తిగా ఉన్నాడు. మన చిలుక పలుకులకు ఆయన చాలా సంతోషిస్తూ ఉంటాడు. మనకు అనేక జన్మలు ఉన్నాయి. ఈ జీవుడికి వేల కొలది తల్లిదండ్రులు, వందల కొలది భార్యలు, బిడ్డలు గతించారు. ఇందులో ఎవరు ఎవరితో ఎటువంటి అనుబంధం ఉన్నారో మనం చెప్పలేము. సంసారంలో మనకు లభించిన ఆ యొక్క మనల్ని వీడిపోయేటువంటి బంధువులు ఎందరు ఉన్నారో కూడా మనకి తెలియదు. మాతాపితృ సహస్రాణి పుత్రదార శతాని చ తవానంతాని యాతాని కశ్యతే కశ్యవా భవాన్ లబ్ధాస్త్యక్తాశ్చ సంసారే యావంతో బాంధవాస్త్వయా నసంతి ఖలు తావంతో గంగాయామపి వాలుకాః. పూర్వాపర జన్మలను గూర్చినటువంటి భావన గల తత్వవేత్తలు మాత్రము సామాన్య జీవుల్లా శోకమోహాలకు లొంగరు. అట్టి విజ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటువంటి వాడు ఈ సర్వభూపాల వాహనంపై విహరించేటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి. అయ్యా, ఎన్నో జన్మలలో మీరు ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు, కనుక మీకు ఉద్ధరించడానికే నేను ఈ లోకంలో అనేకమైనటువంటి అవతారాలు ఎత్తి పరిరక్షణ చేసి అనేక సందేశాలను ఇస్తున్నాను, వాటిని పట్టుకోండి అని చెప్పి సకల దిక్పాలకులకు కూడా ఆయన చాటి చెబుతూ ఉన్నాడు. కనుక ఆయన అసలైనటువంటి తత్వము, సర్వోన్నతుడు అని చాటి చెప్పడం కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ సర్వభూపాల వాహన సేవలో ఇమిడి ఉన్నది. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిష్యతత్ సర్వం వ్యాప్యనారాయణ స్థిత. కనుక భగవంతుని యొక్క విశ్వద వ్యాపకత్వాన్ని మనం గుర్తిరిగి ఆయన్ని ఆశ్రయించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యము. అతని నమ్మలేరల్పమతులు భువిని అతనాద్యుడు పరమాత్ముడు అతని నమ్మ
వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీహపతి యొక్క దర్శన మాత్రం చేతనే సకలాశ్రమాలకి ముక్తి లభిస్తూ ఉన్నది. అందుకే కోలాటాలతో సామాన్యమైనటువంటి భక్తులు కూడా గోవిందనామాన్ని ఈనాడు జపిస్తూ ఉన్నారు. యతులకైనా బ్రహ్మజ్ఞానులకైనా విరక్తులకైనా ఒక దివ్య తాదాత్మ్యం కలుగుతూ ఉన్నది. ఇక ఆబాలగోపాలం కోలాటాలతో వెంకటపతిని దర్శించి స్వామి కైంకర్యంలో పాలు పంచుకోవటం అనేటువంటిది సహజాతి సహజంగా కనువిందు చేస్తూ ఉన్నది ఈనాడు.
పువ్వు కోవెల వంటి సర్వభూపాల వాహనంపైన స్వామివారు భక్తకోటిని కటాక్షిస్తూ ఉన్నారు శ్రీనివాస మంగాపురంలో. శ్రీనివాసుడు జ్ఞానం, వైరాగ్యం, సన్యాస స్వీకారం వల్ల కానీ లభించనంతటి ఆనందాన్ని ఈనాడు భక్తకోటికి కటాక్షిస్తూ ఉన్నారు. కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉండేటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి, ఆయనకి క్రిమికీటకాదులు, దేవతలు, మునులు, తపోధనులు అందరూ సమానులే. అయ్యో నేను పాపినే అని భయపడవలసినటువంటి పని లేదు, పుణ్యాత్ముణ్ణి అని చెప్పి గర్వించను కూడదు. శ్రీనివాసుని అనుగ్రహం పొందడంలో అందరూ సమానులే అవుతారు, కందువకు హీనాధికములు ఉండవు. కనుక ఎటువంటి తారతమ్యము లేకుండా అందరినీ ఆదరించేటువంటి వాడు శ్రీవెంకటేశ్వర స్వామి. అటువంటి కళ్యాణ శ్రీవెంకటేశ్వరుడు కర్పూర నీరాజన కాంతుల మధ్య ఉభయ దేవేరీ మనోహరుడై విరాజిల్లుతూ ఉన్నాడు. సర్వపాప నిర్వాపకము, మహాదివ్యమైనటువంటిది ఈనాటి సందర్శనం. స్వామివారి యొక్క ఆ యొక్క ప్రధాన ద్వారాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం, ద్వారానుబంధమైనటువంటి గోపురాన్ని కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీనివాస మంగాపురం స్వామివారి యొక్క కళ్యాణ విభూతికి కాణాచి, అగణిత మహిమలకు నిలయం ఆయన యొక్క సరోవరం. అది దేవళానికి ఎదురుకుండా చక్కగా విరాజిల్లుతూ ఉన్నది. శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తివై అని చెప్పి మనకు స్కాంద పురాణం వివరిస్తూ ఉన్నది. ఆ శ్రీనివాసుని సంసేవించడం కంటే గొప్ప పుణ్యం కానీ సమానమైనటువంటి పుణ్యం కానీ లేదు. ఎందుకంటే శ్రీనివాసుని కంటే గొప్ప దైవము లేడు 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 అని చెప్పి పురాణాలు ముక్తకంఠంతో సంకీర్తనం చేస్తూ ఉన్నాయి. యజ్ఞములు, వేదములు సర్వము శ్రీనివాసుని పరములే. ఆయన కంటే వేరైనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఇతరములన్నీ కూడా విడిచి ఆ శ్రీనివాస స్వామిని ఆశ్రయించాలి, ఆయన్నే శరణు పొందాలి. శ్రీనివాస పరా వేదా, శ్రీనివాస పరా అమఖా, శ్రీనివాస పరా సర్వే తస్మాదన్యన్న విద్యతే. విమలమైనటువంటి ఆ యొక్క కళ్యాణ మంగాపురంలో ఉండేటువంటి పుష్కరిణీ జలంలో స్వామివారి యొక్క గోపుర ప్రభలన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. జీవుడికి అటువంటి ప్రతిబింబించేటువంటి స్వభావాన్ని అనుగ్రహించింది స్వామి. ఎందుకంటే ఆయన మార్గానుసారులైనటువంటి వారందరూ కూడా ధర్మవర్తనులై లోకంలో మణిదీపంలా విరాజిల్లుతూ ఉంటారు. ఆయనను ఆరాధించడం అనేటువంటిది గొప్ప సంస్కారం చేత లభించేటువంటి అదృష్ట విశేషం. సర్వయజ్ఞ తపఃఫలం కంటే కోటి రెట్లు ఫలితం శ్రీనివాసుని యొక్క సేవ వల్ల కలుగుతుంది. తపోదానాదులు కూడా అంతే. వెంకటేశ్వర స్వామివారిని 2 గడియలు ధ్యానిస్తే 21 తరముల వారితో కూడా విష్ణులోకాన్ని పొందుతారు. స్వామి పుష్కరిణీ స్నానం కానీ, శ్రీనివాస సందర్శనం కానీ, లేదా ఈ శ్రీనివాస మంగాపురంలో ఉండే దేవదేవుణ్ణి దర్శించడం కానీ, ఇవన్నీ జన్మాంతర సుకృతం చేత లభించేటువంటి పుణ్యముతో కూడినటువంటివి. ఎందుకంటే ఆ తిరుమల శ్రీనివాసునికి ప్రతిబింబమే కళ్యాణ శ్రీవెంకటేశ్వరుడు. కాబట్టి ఒక్కసారి జీవితంలో మానవుడు ఆయన్ను దర్శించి సేవించిన విష్ణు సాయుజ్యాన్ని పొందుతూ ఉన్నాడు. కృతయుగంలో 10 సంవత్సరాలు సంపాదించేటువంటి పుణ్యం, త్రేతాయుగంలో 1 సంవత్సరంలో వచ్చేటువంటి పుణ్యం, ద్వాపరయుగంలో 5 నెలలకు వచ్చేటువంటి పుణ్యం, కలియుగంలో 1 రోజు పుణ్యం. ఆ కోటి రెట్లు ఎక్కువగా శ్రీనివాసుణ్ణి దర్శిస్తే అది మనకు సిద్ధిస్తూ ఉన్నది. అందులోనూ ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాస శశార్ంగిణ అన్నారు. ఎందుకని అంటే ఆ శ్రీనివాస స్వామిలో సకల తీర్థాలు, దేవతలు, మునులు, పితృదేవతలు నివసిస్తూ ఉంటారు. కనుక రోజుకు 1 సారి కానీ, 2 సార్లు కానీ, 3 పర్యాయాలు కానీ, ఇక విశేషించి సర్వకాలాల్లో శ్రీనివాసుణ్ణి తలిస్తేనో, అలా కీర్తించినటువంటి ఆ యొక్క భావించినటువంటి మానవులు పాప పంజరు నుంచి బయటపడిపోతారు. నారాయణుడు పరదైవం, ఆయన అనేక మంది చేత ఆరాధింపబడినటువంటి పరతత్వం. మనం వారి యొక్క తప పుణ్య పరిపాకం చేత మనం ఆగమములు అనేటువంటివి ఈ ఆలయాల్లో ఏర్పడటం జరిగింది. ఓ మరీచి, అలాగే విఘ్నేశ మహర్షి ఆయన మూలపురుషుడిగా ఉండగా
తర్వాత భృగు ఇత్యాదులు అందరూ కూడా వచ్చి అనేక సంహితలు ఇస్తే తదనుగుణమైనటువంటి వైఖానస్వాగమోక్తమైనటువంటి పూజలకు నిలయంగా ఈ శ్రీనివాస మంగాపురం విరాజిల్లుతూ ఉన్నది. అటువంటి శ్రీనివాస మంగాపురంలో ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే ఆబాల గోపాలం కూడా ఆనంద తాండవాలు చేస్తూ చక్కగా నృత్యాదులతో పాటు వాద్యాలన్నీ కూడా స్వామివారికి వినిపిస్తూ ఉన్నారు. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని స్వామివారే స్వయంగా చెప్పారు కనుక ఆ వెంకటేశ్వర స్వామివారిని పూజించాలి అని చెప్పి బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు కనుక భక్తుల యొక్క దుఃఖాలని యమలోక పీడలను తొలగించేటువంటి ఆ స్వామిని ఇక్కడ శ్రీ వైష్ణవ స్వాములు నిరంతరం కూడా దివ్య ప్రబంధానుసంధానం చేస్తూ కీర్తిస్తూ ఉంటారు కనుక ఆయన నమస్కరిస్తే మనం పొందనటువంటి భాగ్యం అంటూ ఉండదు. యాని కానిచ పాపాని కోటి జన్మ కృతానిచ తాని సర్వాణి నశ్యంతి వెంకటేశ్వర దర్శనాత్. కాబట్టి సమస్త పుణ్యాలను పొందుతాం శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఎరగను ధర్మ ధర్మము
అతడు ఆతని బంటను జీవుడను పంతాన నాలోపలి భావమెరగను అంతరాత్మాతడు ఆతని వంటను జీవుడను పంతాన నాలోపలి భావమెరగను చింతయు శ్రీ వెంకటేశుడు ఇటువంటి వాడను నేను ఇంతయు శ్రీ వెంకటేశుడు ఇటువంటి వాడను నేను చెంతల ఆనందమిది చెప్పనేమి ఎరగను చెంతల ఆనందమిది చెప్పనేమి ఎరగను ధర్మ ధర్మములాల దైవములాల ధర్మ ధర్మన్వవాయ ప్రభవం ధరిత్రి భారాపహార ప్రథిత ప్రభావం కృష్ణం పరం పాండవ భాగధేయం యోగీంద్రవంద్యం శరణం ప్రపద్యే. యదువంశంలో అవతరించినట్లుగా భాషించినటువంటి వాడు, భూభారాన్ని తీర్చడంలో ప్రఖ్యాతి చెందినటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు, కాళీయుని యొక్క దర్పాన్ని తొలగించినటువంటి వాడు, భారత యుద్ధంలో పాండవులకు మేలు చేసినటువంటి వాడు, శ్రేష్ఠులైనటువంటి యోగుల చేత నమస్కరింపబడుతూ శ్రీనివాసుడు సర్వజనుల చేత నేడు శరణాగతిని అందుకుంటూ కూడా సర్వభూపాల వాహనంపై విహరిస్తూ ఉన్నాడు. స్వామివారు ఓం నమో నారాయణాయ శ్రీనివాసాయ తే నమః, వెంకటేశాయ మహతే అర్చావతారాయ నమః అని చెప్పి ఆయనకి ఎవరైతే నిరంతరము కూడా నమస్కరిస్తూ ఉంటారో వారి వంశాలను పరిరక్షించేటువంటి వాడు. అదుగో స్వామివారికి అడుగడుగునా ఆనందకర కర్పూర నీరాజనాలను అందిస్తూ ఉన్నారు. జయ శ్రీయఃపతే విష్ణు, జయ శ్రీకంఠ పూజిత పాహిమాం శేషశైలేశ శరణాగతవత్సల అని మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. ఆయన అనేకమైనటువంటి దిక్పాలకుల చేత సేవింపబడినటువంటి వాడు, రక్షించు స్వామి అని చెప్పి ఆర్తులైనటువంటి వాళ్ళందరినీ పుత్రభావంతో పరిరక్షించేటువంటి వాడు, లక్ష్మీదేవికి అలంకారంగా ఉండేటువంటి వాడు ఆ స్వామి. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు ఈ ఆరు గుణాలు కూడా పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు, శ్రీవత్సం అనేటువంటి చిహ్నం కలిగినటువంటి వాడు ఆ శ్రీదేవి మనోహరుడు. ఆ శ్రీదేవత స్వామి సరసను ఎంత చక్కగా విరాజిల్లుతూ ఉన్నది, ఆ భూమాదేవత ఎంత చక్కగా విరాజిల్లుతూ ఉన్నది, ఆ బాలగోపాలం కూడా సకల జనుల యొక్క రక్షకుడు శ్రీ వెంకటేశ్వరుడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు అని చెప్పి ఉత్సాహంగా స్వామిని శరణాగతిని చేస్తూ ఉన్నారు. విభుం హృదిస్థం భువనే సమీడ్యం నిరాశ్రయం నిర్మలచిత్తచింత్యం పరాత్పరం పారమపారమేనం ఉపేంద్రమూర్తిం శరణం ప్రపద్యే. సర్వప్రాణుల యొక్క హృదయాల్లో అంతర్యామిగా ఉండి ఆశ్రితులకు ఇంతటి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. ఆయన 14 లోకాలకు ప్రభు, ఇతరములైనటువంటి ఆశ్రయములు అవసరము లేనటువంటి వాడు, శాంతమైనటువంటి మనస్సుతో ధ్యానింపదగినటువంటి పరాత్పరుడు, సంసారమునకు ఆవలగట్టైనటువంటి ఆయన, సంసార సాగర సముత్తరణైక సేతు అయినటువంటి ఆ స్వామి ఈ కళ్యాణ మంగాపురంలో విరాజిల్లుతూ ఉన్నాడు. నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతూ ఉన్నాడు. ఆ స్వామివారికి ఈ మాఘమాసంలో అత్యంత శోభాయమానంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వికసించినటువంటి అగిసె పూలతో సమాన కాంతి కలిగినటువంటి ఆ స్వామి యొక్క సుకుమారమైనటువంటి దేహాన్ని మనస్సులో బాగా భావన చేసేటువంటి భక్త బృందాలు పుట్టు గొడ్రాండకు బిడ్డనిచ్చే గోవిందుడు అని చెప్పి కీర్తిస్తూ ఉన్నారు. ఆ పాదుకలు ఒకప్పుడు కాళీయుని శిరస్సుపై ఉంచినటువంటివి, వెంకటాచలంపై ఉంచినటువంటివి, భక్తులందరి శిరస్సుపైన ఉంచదగినటువంటివి. మన్మూర్ధి కాళీయఫణే వికటాటవీషు శ్రీవేంకటాద్రిశిఖరే శిరసి శృతీనాం, అలా యొక్క ఔపనిషత్తులలో ఉండేటువంటి ఆ పాదములే ఈనాడు కాళీయునిపై ఉంచబడినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి.
ఆ వంశీ మనోహరుడైనటువంటి కృష్ణుడు ఎర్రని తామర పూలను పోలినటువంటి ఆ పాదములు ఎందరిపై ఉంచుతాడో వారందరూ అనుగ్రహింపబడినటువంటి వాళ్ళే. ఆ ఎంత చక్కని మందార పూల వంటి చేతులు కలిగినటువంటి వాడు, చక్కగా వికసించినటువంటి ఎర్రని పద్మములు పోలినటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు, పవిత్రపాణి అయినటువంటి ఆ శ్రీనివాసుడు కాళీయమర్దనుడుగా ఉభయ దేవేరులతో విరాజిల్లుతూ ఉన్నాడు, అరుణారుణ కాంతులతో మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ స్వామి వెలసిల్లేటువంటి దేవళములు ధవళకాంతితో విరాజిల్లుతూ ఉన్నాయి, నారికేళములతో అవి చక్కగా భాసిల్లుతూ ఉన్నాయి. ఈ క్షేత్రం అంతా కూడా ఒక వనం. ఇటువంటి వనంలో వనం అంటే విష్ణువు అని కూడా అర్థం ఉంది. వనప్రస్థులవ్వండి అంటే వారందరూ కూడా విష్ణువును ధ్యానించేటువంటి స్థితికి వెళ్ళాలి. చైతన్యం వనవనం వామం వనం వామనం మాయా బాలధవం ధవధవం మాయాధవం మాధవం. అటువంటి మాధవుణ్ణి సంకీర్తనం చేస్తూ ఈనాడు ఉభయ దేవేరులతో ఆ స్వామివారి ఎంతగా విరాజిల్లుతూ ఉన్నారు. సహస్రభాను ప్రతిమోపలోఘ స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తా నవరత్నతార హారం హరిం తం శరణం ప్రపద్యే. 1000 సూర్యులకు సమానమైనటువంటి కాంతి గల మణులతో ప్రకాశిస్తూ ఉండేటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వాడు, ఇంకా పగడాలు ముత్యాలు నవరత్నాలు పొలిగినటువంటి ఆ యొక్క నక్షత్రహారాలు ధరించినటువంటి ఆ శ్రీనివాసస్వామిని, వంశీ మనోహరుణ్ణి, కాళీయమర్దనుణ్ణి, ఉభయ దేవేరీ సమేతుణ్ణి ఈనాడు ఆశ్రయిస్తూ ఉన్నారు. స్వామి అనేకమైనటువంటి అవతారాలు ఈ భక్తుల కోసం ఎత్తినటువంటి వాడు. పూర్వం రజోగుణ ఫలితమైనటువంటి అహంకారం చేత మందబుద్ధి అయినటువంటి బ్రహ్మ నుండి మధుకైటబులనేటువంటి రాక్షసుడు వేదాలు అపహరిస్తే వారిని సంహరించి తిరిగి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మగారికి ఇచ్చి మత్స్యరూపాన్ని ధరించినటువంటి శ్రీనివాసుడు ఆయన. అటువంటి స్వామి పాల సముద్రాన్ని అమృతం కొరకు మధిస్తూ ఉంటే కవ్వంగా ఏర్పడినటువంటి ఆ మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా మోసి దేవతలకు అమృతాన్నొసగి కాపాడటానికి కూర్మరూపం ధరించినటువంటి పురాణ పురుషుడు ఆయన. అలాగే రాక్షసుల యొక్క దౌశ్యం చేత పీడింపబడి పాతాళ లోకానికి అట్టడుగును గుహలో పడి ఉండేటువంటి భూమాదేవుని ఉద్ధరించడానికే శ్వేతవరాహ రూపం ధరించినటువంటి 4 భుజములు కలిగినటువంటి శ్రీనివాసుడు ఈయనే. సకల ప్రాణుల్ని హింసిస్తూ తనకు శత్రువైనటువంటి ఆ హిరణ్యకశిపుణ్ణి వాడి గోళ్లతో చీల్చివేసినటువంటి ఆ నృసింహస్వామి ఆయనే. బ్రహ్మకు అంతర్యామిగా ఉండేటువంటి సృష్టికర్త ఆ శ్రీనివాసుడు ఈనాడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఆ స్వామి అవసరమైతే సౌమ్యమూర్తిగా కూడా ఉంటాడు. ఎందుకంటే పూర్వం ఆ బలిచక్రవర్తి యొక్క యాగశాలలో ఆయన ప్రవేశించి బుడిబుడి నడకలతో 3 అడుగుల భూమిని యాచించి దాన ఫలితంగా బలిచక్రవర్తి తలపై కూడా తన పాదాన్ని మోపినటువంటి ఆ వామనస్వామి ఈనాడు కాళీయుడి పడగలపై తన పాదాన్ని ఉంచుతూ, ఆ పాదుకల్ని మీ శిరస్సును ఉంచుకోండి, ఆ యొక్క భూ ప్రదక్షిణం చేసి దేశంలో ఉండేటువంటి రాజుల రూపంలో ఉండేటువంటి రాక్షసుల్ని శిక్షించినటువంటి వాడిని నేను. అలాగే దశాననం దాశరథి సభూయ చిత్వా శిరాంసి ఏకశరేణ వీర లంకాం దదౌ యశ్చ విభీషణాయ తం రామభద్రం శరణం ప్రపద్యే. దశరథ మహారాజు పుత్రుడిగా అవతరించి ఒక బాణం చేతనే రావణాసురుడి యొక్క 10 తలలను ఖండించి ఆయన సోదరుడైనటువంటి ధర్మాత్ముడైనటువంటి విభీషణ స్వామికి లంకారాజ్యాన్ని అప్పగించినటువంటి శ్రీరామ రూపి అయినటువంటి ఆయన ఈనాడు ధనస్సును ధరించాడా అన్నట్లుగా ఆ యొక్క కాళీయుడి యొక్క పడగను వామ పాదం చేత పట్టుకున్నాడు, వామ హస్తం చేత పట్టుకున్నాడు, అలాగే వామపాదంతో తొక్కుతూ ఉన్నాడు. ఛత్రితుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని, సకల భువనాధిపతి అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ యొక్క సర్వభూపాల వాహనంలో ఎవరైతే ఆశ్రయిస్తారో సమస్త సంపదలు పొందుతారు, సమస్త రాజ్యాధికారాలు పొందుతారు, ఎంతో తన్మయత్వంతో ఆనందాన్ని పొందుతారు. రాజసానికి ప్రతీక అయినటువంటి అశ్వాలు ఉన్నాయి,
చూడండి, స్వామివారి ధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ వృషభరాజములు వెన్నంటి వస్తూ ఉన్నాయి. అలాగే మహదైశ్వరి సూచకములైనటువంటి గజాదులు వస్తూ ఉన్నాయి. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క శ్రీచరణాలను ఆశ్రయిద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేదివో, పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేదివో, పరమ పురుషుడు కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయిని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. కళ్యాణ శ్రీవెంకటేశ్వరుడు ఈనాడు పువ్వుకోవిల వంటి సర్వభూపాల వాహనంపైన కాళీయమర్దనుడై భక్తులందరిలో ఉండేటువంటి విషకిల్బిషమైనటువంటి పాపములను తొలగిస్తూ భక్తకోటిని కటాక్షిస్తూ ఉన్నాడు. అహం మహత్వేంద్రియ పంచభూత తన్మాత్రమాత్రా ప్రకృతే పురాణి యతః ప్రసూత పురుషః తదాత్మా తమాత్మనాథం శరణం ప్రపద్యే. సుఖమహర్షి అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. అయ్యా, ప్రకృతి దాని యొక్క వికారములైనటువంటి మహత్తత్వము, అహంకారము, ఇంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు, ఇవన్నీ యవని నుండి జనించి ప్రవర్తిస్తూ ఉన్నాయో, పరమపురుషు యవనికి పరతంతుడై ప్రవర్తిస్తూ ఉన్నాడో, అంటే పురుషుడు ఏ పరమపురుషుడికి
పరతంతుడై ప్రవర్తిస్తూ ఉన్నాడో అటువంటి సకలాత్మస్వరూపుడు అనన్యాధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈనాడు సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయిద్దాము. పూర్వం ఈ సృష్టి అంతా కూడా ఎవని చేత సృజింపబడిందో, ఎవని యందు ఈ సృష్టి అంతా కూడా ప్రళయంలో నిలీనమవుతూ ఉన్నదో, నిగ్రహానుగ్రహాలు ఎవని యొక్క అధీనంలో ఉన్నాయో, అటువంటి శ్రీనివాస స్వామిని ఈనాడు శ్రీనివాస మంగాపురంలో శరణాగతి చేస్తూ ఉన్నారు. నిరామయం నిశ్చల నీరరాశి నికాస సద్రూపమయం మహస్తత్ నియంతృ నిర్మాతృ నిహంతృ నిత్యం నిద్రాణమేకం శరణం ప్రపద్యే. వ్యాధిరహితుడు నిశ్చలమైనటువంటి సముద్రాన్ని పోలినటువంటి శరీరవర్ణం కలిగినటువంటి వాడు, అనంత తేజోవిరాజితుడు, సర్వాన్ని నియమించేటువంటి వాడు, సృజించేటువంటి వాడు అటువంటి స్వామి ఆనందకర కర్పూర నీరాజనాలను అందుకుంటూ సర్వభూపాల వాహనంపై కాళీయమర్దనుడై సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. ఆ ఉభయ దేవేరి మనోహరుడు ఈ చరాచరాత్మకమైనటువంటి ప్రాణి సమూహాన్ని కూడా హరించి దాన్నంతా తన కడుపులో ప్రళయకాలంలో ఉంచుకునేటువంటి దామోదరుడు ఆయన్ని ఈనాడు సర్వభూపాల వాహనంపైన మనం దర్శిస్తూ ఉన్నాం. నిరస్త దుఃఖౌఘమతీంద్రియంతం నిష్కారణం నిష్కలమప్రమేయం అణోరణీయాం సమనంతమంత ఆత్మానుభావం శరణం ప్రపద్యే. దుఃఖాలను పోగొట్టేటువంటి వాడు, ఇంద్రియాలకు కనిపించినటువంటి వాడు, తనకు కారణమే లేనటువంటి వాడు, ఇంద్రియముల యొక్క అవసరము లేకుండా వాటి కార్యములు చేయగలిగినటువంటి వాడు, మితి లేనటువంటి వాడు, అణువు కంటే అణువు, ఆది మధ్యాంతరహితుడు, స్వాధీనమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు అటువంటి స్వామి సర్వభూపాల వాహనంపై వస్తూ ఉంటే భక్తులంతా కూడా తమ హృదయ వీధులలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవి సంశ్రుతి కర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయంతం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్తద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంసము, సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడు, సూర్యమండలం మధ్య ఉండేటువంటి హిరణ్మయ స్వరూపుడు, అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి ఆ శ్రీనివాసుణ్ణి ఈనాడు అడుగడుగునా ఆనందకర కర్పూర నీరాజనాలు ఇచ్చి కాళీయమర్దన మాలో విషపు వంటి ఆ పాపభావంను ప్రవేశపెట్టకయ్యా, పెద్దల మందు చాలా వినయంతో ఉండేట్లుగా చెయ్యి, అలాగే నీయందు అనన్యమైనటువంటి భక్తి కలగజేయి, ఈ సంసార భ్రాంతిని తొలగించు, నీవు పుష్పముల కంటే సమానమైనటువంటి ఆ సౌందర్యమే కాదు సౌకుమార్యం కలిగినటువంటి వాడు, కనుక పుష్పాలను మించేటువంటి ఆ యొక్క సౌశీల్యం కలిగినటువంటి నిన్ను మేము ఆ పుష్పమయమైనటువంటి పల్లకిలో వీక్షిస్తూ ఉన్నాం. ఆ సర్వభూపాల వాహనమే ఒక కోవెలగా మాకు కనిపిస్తూ ఉంటే ఉభయ దేవేరి మనోహరుడిగా నీవు సాక్షాత్కరిస్తూ ఉన్నావు. నిరాగసం నిర్మల పూర్ణబింబ నిశీథి నీనాథ నిభాననాభం నిర్ణీత నీతి నిగమాంత నిత్య నిశ్రేయసం తం శరణం ప్రపద్యే. నీవు దోషరహితుడు, నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేటువంటి వాడు, వేదాంత బోధితమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకైకమైనటువంటి దైవతము, నీ దరి చేర్చేటువంటి పరదేవత అదుగో శ్రీదేవి కూడా నీ సరసన ఉన్నది. ఎందుకంటే సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. దేవతల రూపంలో ఉంటే దేవకి అన్నారు, మరి కరుణకు ఒక రూపంలో ఉంటే ఆ తల్లిని కరుణాస్వరూపం అనకుండా ఎలా ఉంటారు? మత్ ప్రాప్తిం ప్రతి జంతూనాం సంసారే పతతామధ లక్ష్మీ పురుషకారత్వే. శ్రీనివాసుణ్ణి చేరుకోవాలి అని చెప్పి చేరుకోలేక సంసార సాగరంలో కొట్టుమిట్టాడేటువంటి జీవులకు ఆ తల్లి పురుషనోతి అంటే ఎక్కువగా ఇప్పించేట్లుగా ప్రేరణ చేసి శ్రీనివాసుణ్ణి అభిమతాధిక దానరసికుడు అనేటువంటి కీర్తికి పాత్రుణ్ణి చేస్తూ ఉన్నది.
ఆయన కన్నా మరొకడు ఎవరున్నారని చెప్పి మనం ఆశ్రయించగలం. కనుక ఆయనను మాత్రమే సర్వభూపాల వాహనం పైన దర్శించడంలో సమంజసము అనేటువంటిది ఇనుమడించి ఉన్నది. ద్వితీయ హీనం రచితా జడాత్మ నిజాంతర ఆరోపిత విశ్వ విశ్వం నిస్సీమ కళ్యాణ గుణాత్మభూతం నిధిం నిధీనాం శరణం ప్రపద్యే. ఈ పుష్పములు ఒక సమన్వయంతో ఈనాడు స్వామి సరసన చేరి హరివిల్లులా భాషిల్లుతూ ఉన్నాయి. సాటి లేనటువంటి వాడు, జీవులకు అంతరాత్మగా ఉండేటువంటి వాడు, వాటిని తమలో ఇముడ్చుకుని ప్రపంచాన్ని సృజించినటువంటి వాడు, పరిమితి లేని కళ్యాణ గుణములే స్వరూపంగా కలిగినటువంటి మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి నిధులకు నిధి అయి విరాజిల్లుతూ ఉంటే, స్వామి నీకు శరణు అని దిక్పాలకులు, దేవతలు, పరిషద్దేవతలు, కిన్నరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, గంధర్వులు అందరూ ఆశ్రయించేశారు. అనాథనాథ దిశణ మమత్వయ్యేవ వర్తతే సర్వథా సర్వకాలేషు తదాస్తాం త్వత్ప్రసాదతః. దిక్కులేనటువంటి వారికి బంధువయ్యా ఓ శ్రీనివాస, మా బుద్ధి ఎల్లప్పుడూ నీయందే లగ్నమై ఉండాలి. అన్ని విధముల అన్ని కాలముల యందు మా బుద్ధి నీ అనుగ్రహము కలిగి ఉండాలి అనంటే, నీ యందు స్థిరంగా ఉండాలి అనంటే ఎవరు అనుగ్రహించగలరు? నువ్వే అనుగ్రహించగలవు. ప్రసన్నే త్వయి గోవిందే లభ్యం సర్వత్ర కిం ప్రభో స్వర్గాపవర్గ భగవన్ త్వద్భక్తానాం అదుర్లభౌ. ఓ గోవింద, ప్రభు శ్రీనివాస, నీవు అనుగ్రహిస్తే పొందరానిది అంటూ ఏమీ ఉండదు కదా. భగవంతుడివైనటువంటి నీవే స్వర్గము మోక్షము నీ భక్తులకు సులభంగా కటాక్షిస్తూ ఉన్నావు. కాబట్టి నీకు మంగళాశాసనం చేయటం సకల దేవతాకోట్లకు కూడా మంగళాశాసనం చేయటం అవుతూ ఉన్నది. కనుక జయదేవ జగన్నాథ సర్వలోకైక వందిత జయ వెంకట శైలేశ కరుణాకర పాహి మాం. ఈనాడు సర్వభూపాల వాహనంపై ఈ శ్రీనివాస మంగాపురంలో మా కనుల ముందు కాళీయమర్దనుడిగా గోచరిస్తూ ఉన్నావు. దేవా జగన్నాథ, లోకముల అన్నిట చేత సేవింపబడేటువంటి వాడివి కదయ్యా నువ్వు. అటువంటి దయాపూర్ణుడైనటువంటి నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. ఒక భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి కోసం నీవు నరసింహ రూపాన్ని ధరించావు. కనుక మకర తోరణంలో ఆ సింహస్వరూపం పైన అలంకరింపబడటం అనేటువంటిది చాలా సమంజసం. ఎందుకంటే రాముణ్ణి త్యాగయ్య అన్నాడు, ఎవరికై అవతరించితివో రామా అన్నాడు. అంటే కౌశల్య కడుపు బండించడానిక, దశరథుడికి వారసుణ్ణి అందించడానిక, శ్రీరాముడి యొక్క యాగరక్షణం చేయటానిక, వీటన్నిటికీ కాదు, విశ్వానికి శ్రేయస్సు కలిగించడానికి అని చెప్పి ఆ పరబ్రహ్మమును భావించాలి. అదిగో స్వామివారికి చక్కగా శాంతికరమైనటువంటి కుంభాహారతి నెత్తుతూ ఉన్నారు. ప్రసీద భగవన్ విష్ణు, ప్రసీద పురుషోత్తమ, ప్రసీద పుండరీకాక్ష, ప్రసీద. సర్వభూపాల వాహనంపై విహరించిన స్వామివారి వైభవాన్ని వీక్షించారు కదా. రేపు ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులను అనుగ్రహించనున్నారు. ఆ ఉత్సవాన్ని రేపు ఉదయం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.